నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3500 ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి సీతమ్మధార పక్కన అల్లూరి సీతారామ స్టాచ్యూ దగ్గరలో ఉంటుంది. మెయిన్ డోర్ దగ్గర నుంచి హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అంతా హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. ఒక ఫ్లోర్ అంతా కూడా మనకి రావడం జరుగుతుంది. సినిమా హీరోలు, పొలిటీషియన్స్ ఉండే ఫ్లాట్స్ మోడల్ అయితే హై క్లాస్గా కనిపిస్తుందండి. ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ అని చెప్పచ్చు. బాల్కనీ సైజు వెరీ లార్జ్ అని చెప్పచ్చు. గ్లాస్ ఫినిషింగ్తో అయితే స్టీల్ కేస్ పెట్టి ఫ్రంట్ సైడ్ అయితే ఎలివేషను చక్కగా తీసుకొచ్చారు. రోడ్డు 30 ఫీట్ రోడ్డు రావడం జరిగిందండి. అక్కడ నుంచి కాస్త ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ అయితే 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి. ఫ్లోరింగ్ అంతా కూడా క్వాలిటీ కలిగిన మార్బల్స్ యూజ్ చేశారు. వుడ్ అంతా కూడా మనకి క్వాలిటీ కలిగిన ఓల్డ్ మోడల్ టేక్ వుడ్ వాడడం జరిగిందని చెప్పి ఓనర్ గారు చెప్పారు. బెడ్రూమ్ సైజ్ ఏ విధంగా చూస్తే బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే అయిపోయిందండి. కన్సల్ లైట్స్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బెడ్రూమ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 3500 ఎస్ఎఫ్టీలో బెడ్రూమ్ సైజులు వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయండి. వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఫ్రంట్ రోడ్డు వైపు అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. బాత్రూమ్ సైజు ఆల్మోస్ట్ మనకి చిన్న సైజు కిచెన్ సైజ్ అంత సైజులో బాత్రూమ్ సైజ్ వచ్చింది. ఆ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే దీని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది టోటల్గా మనకి 4 బెడ్రూమ్ ప్లస్ 1 పెంట్ హౌస్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా పూర్తిగా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా లార్జ్ స్కేల్లో ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మీడియం సైజ్ అని చెప్పచ్చు. వెంటిలేషన్ బాగుంది, వాల్ టైల్స్ బాగున్నాయి. అప్రాక్స్గా 9 ఇయర్స్ ఓల్డ్ అండి, కానీ చూడడానికైతే 1 ఇయర్ ఓల్డ్ అన్నట్టే కనిపిస్తుంది. హాల్ చూస్తే ఎవరైనా సరే ఎక్సలెంట్గా ఉందని చెప్తారండి. ఇంతవరకు మనం చూడలేనంత లార్జ్ స్కేల్లో హాల్ కనిపిస్తుంది. చూడగానే రాయల్ లుక్ అయితే మనకి వెంటనే తెలుస్తుంది. ఈ కర్టెన్స్ వెనకాల అంతా కూడా పూర్తిగా వెంటిలేషన్ అండి. అదేవిధంగా మెయిన్ డోర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న వే అయితే ఎలాగుందో చూస్తే మెయిన్ డోర్కి ఆపోజిట్లో గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. అదేవిధంగా పైన కూడా గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూసేది మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ ఏరియా. ఈ ఏరియా కూడా కంప్లీట్గా పెద్ద లార్జ్ స్కేల్ హాల్ కనిపిస్తుంది. సింగిల్ బెడ్రూమ్ కనిపిస్తుంది, హ్యాండ్ వాష్ ఒకటి, కిచెన్ ఒకటి, టీవీ యూనిట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ హాల్లో అయితే ఫాల్ సీలింగ్ చక్కగా ఉందండి. ప్రతి దాంట్లో కూడా చక్కగా ఫాల్ సీలింగ్ చేశారు. డీసెంట్గా రాయల్ లుక్ వచ్చినట్టు షోకేస్ లైట్స్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ అంతా చక్కగా వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారండి. ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. అక్కడే మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేసుకున్నారు, హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ సెక్షన్ అంతా కూడా సింగిల్ బెడ్రూము, మిగిలినంతా కిచెను, అదేవిధంగా డైనింగు, హాలు కనిపిస్తుంది. ఇక్కడున్న బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకి వుడ్ వర్క్ అయితే చాలా చక్కగా జరిగినట్టు తెలుస్తుందండి. హాల్ సైజ్ కూడా లార్జ్ స్కేల్లోనే కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ అయితే కార్నర్ సీలింగ్, కన్సిల్ సీలింగ్ చేసుకున్నారు.
అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్లో అయితే ఇండియన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా చక్కగా ఉంది, లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది బాత్రూమ్ సైజ్. అయితే అక్కడి నుంచి మనకు ముందుకు వచ్చేస్తే ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ అండి. కంప్లీట్గా వుడ్ వర్క్ ఫినిషింగ్ అయిపోయింది, చాలా లార్జ్ స్కేల్లో అయితే శిల్పాలు కనిపిస్తున్నాయి. సినిమా స్టార్స్కి పొలిటీషియన్స్కి ఎంత రాయల్గా సరిపోతుందో అంత రాయల్గా అయితే ఈ ఫ్లాట్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ కార్నర్లో అయితే మనకి పూజా రూమ్ కింద ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ కూడా డిజైన్ చక్కగా చేసుకున్నారండి, వెంటిలేషన్ బాగుంది, వుడ్ అంతా కూడా టేక్ వుడ్ వాడారు. ఈ చివరిలో అయితే యుటిలిటీ రూమ్ కింద ఆర్ బాల్కనీ కింద అయితే ఇక్కడ కనిపిస్తుంది. చివరిలో కూడా ఒక బాత్రూమ్ అయితే రావడం జరిగింది, కామన్ టాయిలెట్స్. అండ్ హౌస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇది గ్రూప్ హౌస్ మోడల్ అండి, మూడు అంతస్తులు, మూడు ఫ్యామిలీలు, మూడు పెంట్ హౌస్లు, మూడు సెల్లర్లు, సింగిల్ బెడ్రూము, బ్లాక్స్ అండి, మూడు కార్ పార్కింగ్లు. ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. పెంట్ హౌస్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. రెండు పెంట్ హౌస్లు పక్క పక్కన పెడితే ఏ విధంగా ఉంటుందో అంత అయితే సైజు కనిపిస్తుంది. పెంట్ హౌస్లో మనకి సింగిల్ బెడ్రూమ్ సరిపోయేంత సైజులో ఉంటుంది. ఇక్కడైతే మనకి రెండు సింగిల్ బెడ్రూమ్స్ అన్నట్టయితే కనిపిస్తుంది. ఈ పెంట్ హౌస్లో ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అయితే ఎక్సలెంట్గా స్టే చేయించండి. అదేవిధంగా సెల్లార్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పోర్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి వ్యూ కూడా ఎక్సలెంట్ అనిపించింది. ఇది ఆక్సిజన్ టవర్స్కి అయితే నియర్ బై ఉంటుంది. ఆక్సిజన్ టవర్స్లో అయితే ఒక ఫ్లాట్ కాస్టు 2 లేదా 2.5 CR అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది ఎఫ్రాక్స్గా అంత కాస్ట్ ఉన్నా సరే పూర్తిగా ఇండిపెండెంట్ అన్నట్టయితే ఉంటుంది. దానికన్నా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, రాయల్ లుక్ అయితే వచ్చింది ఈ ఫ్లాట్స్ అయితే. ఇంతవరకు మేము ఎఫ్రాక్స్గా 600 ఫ్లాట్స్ అయితే కవర్ చేశామండి, అన్నట్లో ఈ ఫ్లాట్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. కింద సెల్లార్లో 1 BHK అండి ఇది. కిచెన్ ఏర్పాటు అయితే చేశారు, చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. ఒక సింగిల్ పర్సను లేదా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోయే స్పేస్ అయితే కనిపిస్తుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.